నమస్కారం అందరికి నా పేరు అమృత ఈ రోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మహిళల గురించి ఒక ముఖ్యమైన నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను ఈ రోజు మహిళల దినోత్సవం అనే ఎంత సంబరంగా చేసుకుంటున్నారు గానీ మహిళలకు దినోత్సవం అనే ఎక్కడ స్వేచ్ఛ ఉంది ఎక్కడ స్వాతంత్రం ఉంది పురాణ కాలంలో ఆడపిల్లల్ని చదివేయడానికి చాలా ఆడపిల్లని చదివియొద్దు నువ్వు అత్తగారింటికి వెళ్తావు బానిస ఒక బానిసలాగా చూసేది మగపిల్ల గారిని అయితే మంచిగా చదివించి వాళ్ళకు మంచి తిండి విషయంలో కానీ చదువు విషయంలో కానీ వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ మగపిల్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది ఆడపిల్లను చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపించేది పంపించిన తర్వాత వాళ్ళని చూడలేకపోయేది అప్పుడు ఆ టైంలో అలా ఉన్నది ఇప్పుడు కొద్దిగా కొద్దిగా డెవలప్మెంట్ అయ్యింది కొద్దిగా డెవలప్మెంట్ అయ్యి అభివృద్ధి ఉంది ఇప్పుడు ఆడపిల్ల విధంగా మేం చదువుకుంటామని చాలా మంది చదువుపియట్లేరు కొన్ని విలేజ్ లో చూస్తే విధంగా ఇప్పటికీ పనులకు పంపిస్తున్నారు కూలి పనులకు పంపిస్తున్నారు కొంతమంది ధైర్యంగా వాళ్ళు మేం చదువుకుంటామని తల్లిదండ్రులను ఎదిరించి చదువుకొని అన్ని రంగాల్లో ఇప్పుడు మన ఆ ఏంటి వైద్య రంగంలో ముందుకు వస్తున్నారు ఉపాధి పాఠశాలల్లో ముందుకొస్తున్నారు టీచర్స్ ముందుకొస్తున్నారు కలెక్టర్స్ అవుతున్నారు మనకు ప్రతి రంగంలో అన్ని రంగంలో ఎక్కడ మేము వెనుకడిగేయమని ముందుకొస్తున్నారు ఈ మహిళలు ముందుకొస్తున్నారు కానీ ఎక్కడ ప్రోత్సాహం అనేది లేదు ఎక్కడ ప్రభుత్వం కానీ వేరే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పక్క వాళ్ళు కానీ ఎవరు ప్రోత్సహిస్తలేరు కొంతమంది ధైర్యంగా వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చాలా మంది మహిళలు ముందుకెళ్తున్నారు ఇప్పుడు చూడండి ఒక మహిళను మహిళ అంటే చిన్నప్పటి నుంచి ఒక మహిళకు మహిళనే శత్రువు అన్నట్టు ఇటు మగవాళ్ళు శత్రువులు అయినరండి ఒక దిక్కు ఆడవాళ్ళు శత్రువులు ఉంటున్నారు ఎందుకంటే ఒక అత్తగా కానీ ఒక అమ్మగా కానీ నాకు ఆడపిల్ల వద్దు ఆడపిల్ల ఉడితే నేను బతకను అనే స్టేజ్కి ఉంటున్నారు అత్తయ్య కానీ నా ఇంట్లో వంశకుడు ఉండాలి నా వంశాన్ని నిలబెట్టాలి ఆడపిల్ల ఉంటే ఇప్పుడు అబార్షన్ చేపియాలని చాలా మంది బయటికి వెళ్ళి టీవీలో స్కానింగ్ చూపించుకొని అబార్షన్ చేస్తున్నారు చిన్న పిల్ల కడుపులో ఉన్న పిండాన్ని అప్పుడే పిసికేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఇలా హత్యలు చేస్తున్న విధంగా ప్రభుత్వం కానీ కుటుంబ సభ్యులు కానీ మన రిలేషన్ కానీ ఎలాంటి వాళ్ళు ఏం సపోర్ట్ చేయకుండా మీరు అలా చేయొద్దు అనే విధంగా ప్రభుత్వానికి వాళ్ళు ఎవరు ఫిర్యాదు చేయట్లేరు ఇలా ప్రతి మహిళకు ఒక సహాయంగా ప్రభుత్వం విధంగా ఎన్నో చర్యలు తీసుకోవాలి ఆడపిల్లను మగపిల్ల కానీ సమానం చూడాలి ఎందుకంటే మగపిల్లగాడుకు ఆడపిల్లకు బానిసత్వం ఎప్పటికైనా ఆడపిల్లను ఇంకా అణగదొక్కుతున్నారు కొంతమంది ఎంతో టాలెంట్ ఉంటుంది వాళ్ళలో ఒక కలెక్టర్ కనిపిస్తారు ఒక ఇందిరాగాంధీ కనిపిస్తారు ఒక రుద్రమాదేవి కనిపిస్తారు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కనిపిస్తుంది కానీ చాలా మంది చదువులకే పరిమితం చదువులకు వద్దు ఇంటి పనే పరిమితంగా చేసుకోను అత్తగారింటికి వెళ్ళు అక్కడ ఉండు పిల్లలను కనుసాలని చాలా మంది అణగదొక్కుతున్నారు ఇప్పుడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా అందరు మేల్కొని ఆర్థిక స్వతంత్రం ఎక్కడ ఆర్థిక స్వతంత్రం మహిళకు స్వతంత్రం స్వేచ్ఛ అనేది రాలేదు ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ మహిళ దినోత్సవం అంటున్నారు ఏ టైంన అయితే ఆడపిల్ల పుట్టిన వెంబడి అబార్షన్లు ఆపిన రోజు ఇప్పుడు ఎన్నో అత్యాచారాలు చేస్తున్నారు ఆడపిల్ల కొద్దిగా సాయంత్రం 7-8 అయింది అనుకో రోడ్డు మీద వెళ్ళాలంటే భయం వేస్తున్నది ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళను చాలా పోషిస్తున్నారు వాళ్ళు ఇంకా గొప్ప పొలిటికల్ ఉన్నది చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అని వాళ్ళని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళను ఇంకా ఎంకరేజ్ మహిళను చాలా చిన్న చూపు చూస్తున్నారు మహిళ ఆడపిల్ల అనేది ఒక ఎంతంటే ఒక బానిసలాగా చూస్తున్నారు అసలు మహిళ అంటే ఒక అమ్మ అసలు అమ్మ లేనిది సృష్టి ఎక్కడ ఉంది మహిళ లేనిది జన్మ ఎక్కడ మహిళ ఉంటేనే కదా సృష్టి ఇప్పుడు తల్లి ఒక మహిళ అంటే ఒక తల్లి తల్లి జన్మనిస్తుంది జన్మనిస్తే కదా కొడుకు ఉంటారు కొడుకు నుంచి కదా వంశం వస్తుంది అలాంటి తల్లిని ఇప్పుడు ఎంత నీచాది నీచంగా చూస్తున్నారంటే తల్లిని చూడడానికి ఆమెకు పోషించడానికి విధంగా వృద్ధాప్య అంటే ఓల్డేజ్ హోమ్లో వాళ్ళని చేర్పించడము తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన తల్లి అనుకోకుండా వాళ్ళకు చూడకుండా వాళ్ళను ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడం జరుగుతుంది అంటే ఆడదంటే బానిస కాదు ఆడదంటే ఒక అర్థం అమ్మగా అర్థం ఉంది ఒక తోబుట్టుగా అర్థం ఉంది ఒక భార్యగా అర్థం ఉంది ఒక కూతురుగా అర్థం ఉంది ఆడదంటే ఇంత గొప్ప ఆ భార్య అంటే ఎంత గొప్ప ఆమె ప్రాధాన్యత ఇవ్వాలి కూతు
కూతురు అంటే కూతురు ఉంటనే మనకు ఎంతో సంతోషం ఆడపిల్ల పుట్టిందని అదృష్టం అని అంటారు అలాంటి ఆడపిల్ల పుట్టినప్పుడే మనకు వడ్ల ఇచ్చేసి చంపేసిన రోజులు ఉన్నాయి వడ్లు ఇచ్చేసి కడుపులో ఉన్నప్పుడే ఆడపిల్లని అప్పుడే చంపేస్తున్నారు ఆడపిల్ల అంటే అమ్మ ఎంత గొప్ప ఈ అమ్మను ఈ మహిళని ఇంత చిన్న చూపు చూడడం అనేది అసలు జీర్ణించుకోలేని విషయం కాబట్టి ఈ మహిళ దినోత్సవం నుంచి ఇప్పటి నుంచి అయినా అందరిలో ఒక మంచి చైతన్యం రావాలి ఆడవాళ్ళ పట్ల గౌరవం అనేది రావాలి ఆడవాళ్ళని గౌరవించాలి ప్రతి ఒక్కరు గౌరవించాలి బస్సులో వెళ్తుంటే స్త్రీల సీటు లేడీస్ సీటు అంటారు అలా అన్న మాటకే గానీ స్త్రీలకు ఎక్కడైనా రాయడం తప్ప ఎక్కడ అది నిజంగా జరగట్లేదు ప్రతి విషయంలో అది నిజము నిజం అనేది ఖచ్చితంగా అందరిలోకి తీసుకురావాలి బయటికి తీసుకురావాలి అంటే అది బయటికి తీసుకురావాలంటే ప్రతి మగవాళ్ళలో ఒక మార్పు అనేది రావాలి ఆడవాళ్ళ పట్ల గౌరవం అనేది రావాలి తల్లి పట్ల గానీ చెల్లె పట్ల గానీ పక్క అమ్మాయిని చూస్తే తను నా చెల్లె ఆ అమ్మాయిలో అమ్మను చూడాలి చెల్లెను చూడాలి భార్య చెల్లెను చూడాలి ఒక కూతురు చూడాలి అమ్మను చూస్తే అమ్మ గుర్తుకొస్తుంది చెల్లెని చూస్తే చెల్లె తోబుట్టు గుర్తుకొస్తుంది కూతురు అంటే నాకు ఇలాంటి కూతురు ఉంది అని వాళ్ళకి అర్థమై ఇంకా మహిళకు ఎక్కడ స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది ఇప్పటికైనా అందరు మేల్కొని ప్రతి ఒక్కరు ప్రభుత్వము ఆడ మహిళ గిడంగా సమాన హక్కులు ఉన్నాయి అన్ని విషయంలో అన్ని రంగాల్లో గొప్ప పట్టుదలతోని మంచి సాత్వికంతో చైతన్యం తీసుకురావాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తే అప్పుడు మహిళా దినోత్సవంకి మంచి స్వాతంత్రం స్వేచ్ఛ వచ్చని మంచి పండుగ జరుపుకోగలరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రభుత్వం కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ అందరూ ఆడవాళ్లకు మంచి చైతన్యం ఒక చైతన్యం తీసుకురావాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పుకుంటున్నాను నమస్కారం.